ఆర్ సినిమా మధు ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎంతో ఆశపడ్డావు ఎన్టీఆర్ వీరాభిమానివి కదా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉందో రామ్ చరణ్తో పోలిచితే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఎవరి డామినేషన్ ఎంత ఉందో ఈ సినిమాలో రాజమౌళి ఎవరికి ఎక్కువ స్కోప్ ఇచ్చారో చూడాలని ఉందంటూ నాతో ఎన్నోసార్లు చెప్పావు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అప్డేట్ గురించి నాతో పంచుకునేవాడివి సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఫర్ రామరాజు ఇంట్లోతో స్టార్ట్ అయ్యి ట్రైలర్ రిలీజ్ అయినంత వరకు ప్రతి అప్డేట్కు ఎంతో సంబరపడ్డావు చివరగా ఈ సినిమా ట్రైలర్ను చూసి పండగ చేసుకున్నావు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతతో ఎదురుచూశావు కానీ విధి నిన్ను ఎక్కిరించింది కాదు కాదు మాకు తీరని లోటుని మిగిల్చింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున తెల్లవారుజామున ఆఫీసుకు వస్తుండగా కంటైనర్ రూపంలో యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్గానే నిన్ను మాకు దూరం చేసింది నీతో కలిసి ఈ సినిమాను చూడాలన్న నా కోరిక తీరకుండా చేసింది కానీ నువ్వు లేవని నేను ఎప్పుడూ అనుకోను నాతో పాటు ఉంటున్నావనే అనుకుంటూ ఉంటాను అందుకే ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు నీకు కూడా కలిపే బుక్ చేశాను నువ్వు లేకున్నా నా పక్కన ఉన్న ఖాళీ సీటులో నువ్వు కూర్చున్నావనే అనుభూతితోనే సినిమాను చూశాను చరిత్రను వక్రీకరిస్తున్నారు రాజమౌళి తప్పు చేస్తున్నారు అని నేను ఎప్పుడూ అంటూ ఉండేవాణి కదా మధు కానీ సినిమాను చూసిన తర్వాత మాత్రం నా అభిప్రాయం తప్పని ఒప్పుకుంటున్నాను అసలు అల్లూరి సీతారామరాజు ఏంటి బ్రిటిష్ పాలకుల వద్ద పోలీసుల ఆఫీసర్గా చేయడం ఏంటి పోరాటం చేస్తున్న భారతీయులను దారుణంగా కొట్టడం ఏంటని నేను విమర్శిస్తూ ఉండేవాడిని కదా మధు కానీ సినిమాలో దానికి సరైన విధంగా కారణాలను రాజమౌళి చూపించాడు రామ్ చరణ్ పాత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తోందా అన్న దానికి మంచి ఫ్లాష్ బ్యాక్ను క్రియేట్ చేశాడు చరిత్రలో అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలను దొంగిలించాడు అంటూ కేసులు నమోదైన ఘటనలు ఉన్నాయి కదా దాన్ని రాజమౌళి తెలివిగా వాడుకొని అజయ్ దేవగన్ రూపంలో చక్కటి ఫ్లాష్ బ్యాక్ను సెట్ చేశాడు పోరాటం చేస్తున్న భారతీయులను కొట్టడం కూడా భారతదేశ స్వాతంత్రం కోసమే అన్నదాన్ని బయటపెట్టినప్పుడు నేనైతే ఇంప్రెస్ ఫీల్ అయ్యాను సినిమా కథ కోసం ఎన్ని క్రియేట్ చేసినా అల్లూరి సీతారామరాజు గారికి మాత్రం చెడ్డ పేరు తీసుకొచ్చేలా పని ఎలాంటి పనిని రాజమౌళి చేయలేదనే చెప్పవచ్చు మధు ఇక నీకు ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ గురించి కదా కొమలం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన అమోఘం అసలు ఫస్ట్ ఆఫ్ అంతా ఎన్టీఆర్ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది రామ్ చరణ్ మీద ఉన్న పాటలతోనూ ఫైట్లలోనూ ఇతర సీన్లలోనూ ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ కూడా కనిపిస్తూ ఉన్నా ఎన్టీఆర్ అనుకున్నది ఎప్పుడు ఎలా సాధిస్తారు అన్న దాని గురించే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆలోచిస్తూ ఉంటారు ఈ సినిమా స్టార్టింగ్లో ఒక కాంట్రవర్సీ బడ్చిపడింది కదా నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ముస్లిం టోపీని ధరిస్తూ ఉండటం ఏంటని వివాదం నడిచింది కదా కానీ ఈ సినిమాలు దానికి కూడా కరెక్ట్ జడ్జిమెంట్ను రాజమౌళి ఇచ్చారు ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు మన మీద వైరి వర్గం వాళ్లకు అనుమానం రాకుండా ఉండాలంటే వేషాలు మార్చక తప్పదని చెప్పి ప్రేక్షకులను ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వాళ్లకు సమాధానపరిచారు మధు నీకు ఓ విషయం చెప్పాను గుర్తుందా అసలు మన తెలుగు సినిమాల్లో హీరోలకే ఎక్కువ స్కోప్ ఉంటుంది హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు పాటల్లో అందచందాలు చూపించడానికే హీరోయిన్లను వాడుతున్నారు అని నేను ఎప్పుడూ అంటుంటాను కదా మరి ఒక్క హీరో ఉంటేనే అలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం ఉంటుందో చెప్పు బాలీవుడ్ను ఆకట్టుకోవడానికి అలియా సీతా పాత్రలో చూపించారు కానీ ఆమె సినిమాలో కనిపించేది మహా అయితే ఐదు సీన్లలో కనిపిస్తుంది రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పేటప్పుడు కొన్నిసార్లు రామ్ చరణ్ గురించి అసలు నిజాలను ఎన్టీఆర్కు చెప్పేటప్పుడు సినిమా ఎండికార్డులో మరోసారి ఇలా ఐదారు సీన్లలోనే అలియాభట్ కనిపిస్తుంది ఇక ఎన్టీఆర్ హీరోయిన్ హీరోయిన్గా కనిపించిన ఒలివియా మొరీస్ పరిస్థితి కూడా అంతే ఆమెకు కూడా స్క్రీన్ స్పేస్ చాలా చాలా తక్కువ హీరోలకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇద్దరు హీరోయిన్లు వచ్చిపోతూ ఉంటారు ఒక్కసారి వచ్చి వెళ్ళుద్దామా మెరుపుతీగా అంటూ అదేదో సినిమాలో ఉంటుంది కదా అలా అన్నమాట సరే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఇలా తప్పదులే అని ప్రేక్షకులు సర్దుకుపోవాలంతే అయినా హీరోయిన్లు కనిపించడం లేదన్న అభిప్రాయం అయితే సినిమా చూస్తున్నప్పుడు అస్సలు అనిపించదు ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే మధు నాకు ఒకటి అనిపించింది అల్లూరు సీతారామరాజుకు ఓ లక్ష్యం ఉంది బ్రిటిష్ వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొట్టాలంటే ఆయుధాలు కావాలి అవి ఉన్న చోటును వెతుకుంటూ వెళ్ళి నేర్పుగా వాటిని చేజిక్కించుకొని మన వీరులకు ఇవ్వాలి ఆ లక్ష్యంతోనే బ్రిటిష్ వాళ్ళను నమ్మకంగా ఉంటుంటాడు వారి పాలనలో పోలీసుగా పనిచేస్తూ ఉంటాడు పై స్థాయికి ఎదుగుతాడు కానీ అదే సమయంలో ఆ బ్రిటిష్ పాలకుడు ఆదిలాబాదులోని అటవీ ప్రాంతంలో భార్యతో సహా వేటకు వెళ్తాడు అక్కడ వేట సంగతి అతడు చూసుకుంటే భార్య మాత్రం ఓ చిన్న పాపతో పచ్చబుట్టు వేయించుకుంటూ ఉంటుంది ఆ పాప పాడే పద్ధతి నచ్చి ఆమె వద్ద ఉన్న కళను నచ్చి బలవంతంగా తమతో పాటు తీసుకెళ్తారు ఆ పాపను వదిలిపెట్టడం తల్లికి ఇష్టం లేదు తల్లిని వదిలివేయడం ఆ పాపకు ఇష్టం లేదు అమ్మ యాదీకొస్తోందన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది కానీ బ్రిటిషోడు తలుచుకుంటే ఆ కాలంలో జరగనిది ఏముంది మొత్తానికి కోటకు తీసుకెళ్లిపోతాడు ఆ పాప కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ గిలిజిన కాపరి భీం వచ్చేస్తాడు అప్పటికే తన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్న అల్లూరికి కొమరం భీం వల్ల ఏర్పడిన అడ్డంకి ఏంటి వారిద్దరి మధ్య స్నేహం ఎలా ఏర్పడింది ఆ స్నేహం కాస్త వైరంగా ఎలా మారింది చివరకు వాళ్ళిద్దరూ కలిసి ఏం సాధించారా అన్నదే కథ అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది మరు ఈ సినిమాలో కొమరంబీం పాత్రలో నడిచిన ఎన్టీఆర్ను చూస్తుంటే అచ్చం గుండమ్మ కథలో పెద్ద ఎన్టీఆర్ఏ కనిపించాడు గుండమ్మ కథలో ఎన్టీఆర్ అమాయకత్వం అమాయకంగా పెద్ద ఎన్టీఆర్ చేసే పనులు సేమ్ టు సేమ్ ఇక్కడ తిరువులారిలోనూ జూనియర్ ఎన్టీఆర్లో కనిపించాయి ఇక రామ్ చరణ్ పాత్రను చూస్తే పాత సినిమాల్లో చిరంజీవి పాత్రలో ఎన్నో గుర్తుకొస్తాయి అన్నీ తెలిసినా ఓ లక్ష్యం కోసం తన వాళ్ళను కూడా పట్టించుకోకపోవడం వంటి పోలికలు ఎన్నో సినిమాల్లో ఉన్నాయి ఇలా ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలను తీర్చిద్దన తీరు మాత్రం చాలా బాగుంది అధు ఇక సినిమా గురించి ప్రస్తావించినప్పుడు నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉండేవాడి కదా మధు ఎన్టీఆర్ దగ్గర ఒక అరుదైన టాలెంట్ ఉంది అదే డైలాగ్ డిక్షన్ తెలుగు పదాలను స్పష్టంగా పలకగలడం ఒకటైతే ఆ పదాలను ఎప్పుడు ఎలా పలకాలి ఏ సందర్భంలో ఎలా ఆ పదాలను వాడాలి అన్నది ఎన్టీఆర్కు బాగా వచ్చు పెద్ద ఎన్టీఆర్ నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన అరుదైన లక్షణం అది అందుకే ఫర్ రామరాజుకు వచ్చిన రెస్పాన్స్ ప్రేక్షకుల సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ రామరాజు ఫర్ భీమ్కు రాలేదు నేను అప్పుడెప్పుడో చెప్పాను కదా మధు తన నటనతో ఎన్టీఆర్ ఈ సినిమాను తినేస్తాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ఏ డామినేట్ చేస్తాడు రామ్ చరణ్ పాత్ర తేలిపోతుందేమో అని అనుమానపడ్డాను కదా కానీ ఆ అనుమానం నిజం కాదని సినిమా చూసిన తర్వాత అనిపించింది ఎన్టీఆర్ ప్లెసిడెంట్ రాజమౌళికి బాగా తెలుసు రామ్ చరణ్ ఏం చేయగలగడో కూడా రాజమౌళికి ఇంకా బాగా తెలుసు అందుకే సినిమా కథ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుందని మొదట్లో ప్రేక్షకుడికి చూపించి ఆ తర్వాత రామ్ చరణ్ కథలోకి ఎన్టీఆర్ను తెలివిగా రప్పించి ప్రేక్షకులను రాజమౌళి మాయ చేశాడు పాపను కాపాడటం అనే అంశం నుంచి టాపిక్ కాస్త అల్లూరి సీతారామరాజు గారి లక్ష్యం వైపు కథను మళ్లించాడు పనిలో పనిగా రాముడిని కాపాడడానికి వెళ్ళిన ఆంజనేయుడులా ఎన్టీఆర్ను చూపించాడు డైలాగులతోనూ నటనతోనూ ఎన్టీఆర్ డామినేషన్ కనిపిస్తే కథలో కీలకంగా వ్యవహరించి కథనే నడిపించే పాత్రలో రామ్ చరణ్ పాత్రను కూడా తెలివిగా రాజమౌళి క్రియేట్ చేశాడు సినిమా స్టార్టింగ్లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అదురు ఉంటుంది పులితో చేంజింగ్ సీన్ అదిరిపోయేలా ఉంటుంది ఆ లెవెల్లో అయితే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ లేరు కానీ సినిమా ఎండింగ్ ఫైట్లో అల్లూరి సీతారామరాజుల రామ్ చరణ్ కనిపించిన తీరు అప్పుడు ఇచ్చిన ఎలివేషన్స్ రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పవచ్చు అలా ఎక్కడ ఎవరి పాత్రను తగ్గించాలో ఎక్కడ ఎవరి పాత్రను పెంచాలో అంతా చేసి ఇద్దరి పాత్రలు బాగున్నాయన్న అభిప్రాయాన్ని వచ్చేలా రాజమౌళి మాయ చేశాడు ఎన్టీఆర్కు బ్రిటిష్ పాలకుడు శిక్ష విధించేసి ఆ సమయంలో వచ్చే కొమరం భీముడో పాట కన్నీళ్లు తెప్పిస్తుంది మధు నాటు నాటు పాటకు నువ్వు ఎంతగా మనసులో చిందులు వేసేవాడో నాకు తెలుసు ఆ పాటను సిల్వర్ స్క్రీన్పై చూసినప్పుడు కూడా ఫ్యాన్స్ కూడా చెలరేగిపోతారు ఈలలు గోలలు కేకలతో హోరెత్తించారు కదా అన్ని ప్లస్ పాయింట్లైనా అన్న మైనస్ పాయింట్లు ఏమీ లేవా అని బతికి ఉండి ఉంటే నువ్వు నన్ను తప్పకుండా అడిగేవాడివి మధు ఉన్నాయి ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి సినిమా ఎండింగ్లో ఎన్టీఆర్కు హీరోయిన్ సాయం చేస్తుంది ఉన్నట్టుండి ఆ హీరోయిన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు వచ్చేసి జైలు బ్లూ ప్రింట్ ఇచ్చేస్తుంది ఇక మరో మైనస్ పాయింట్ రామ్ చరణ్ గురించి రామ్ చరణ్ను జైల్లో పెట్టినప్పుడు ఓ మాట అంటారు వారానికి ఒక్క పూట మాత్రమే భోజనం పెడుతున్నామని బ్రిటిష్ పాలకుడితో అధికారి చెప్తాడు ఆ జైల్లో ఉన్న ఇతర కైతులు అంతా చావుకు దగ్గరగా కనిపిస్తూ ఉంటారు ఆకలితో మలమల మాడిపోతారు కానీ రామ్ చరణ్ మాత్రం ఎంచక్క ఎక్సర్సైజులు చేస్తుంటాడు తన చేతులకు కట్టిన ఇనప సంఖ్యనే ఆసరాగా చేసుకుని వ్యాయామం చేస్తుంటాడు ఇదే కాస్త అతిగా ఉంది ఇక ఇంకో లోపం ఏంటంటే బ్రిటిష్ పాలకుడి కూతురు కారుని ఆపడానికి రామ్ ఇనుప మేకలను రోడ్డుపై వేస్తాడు అసలు బ్రిటిష్ పాలకుడి కూతురిని సెక్యూరిటీ లేకుండా ఒక్కదాన్ని పంపగలరా ఆమెను ఎన్టీఆర్ బైక్ పై ఒంటరిగా తెప్పగలరా సరే అది ఓకే అనుకుంటే ఒక సామాన్య పౌరుడిని స్నేహితుడిగా భవించి పార్టీకి పిలవడమే కాకుండా ఏకంగా ఆ సామాన్య పౌరుడితో డాన్స్ చేయాలని ఉంది అని బ్రిటిష్ పాలకుడి కూతురు అంటుందా రాజమౌళి సినిమా కాబట్టి ప్రేక్షకుడు లాజిక్లను పట్టించుకోరంతే ఇక లాస్ట్ ఫైట్ సీన్లోనూ కోట అంతా కుప్పకూలిపోయినా ఎన్టీఆర్ తుపాకీ పెట్టెలతో క్షేమంగా బయటపడతాడు ఆ కోట బయట ఉన్న బ్రిటిష్ పాలకుడి భార్య మాత్రం నెత్తుటి ముద్దలా మారిపోతుంది ఇలా లాజిక్లెస్ సీన్లు సినిమాలో చాలానే ఉన్నాయి మధు కాకపోతే తన క్రియేటివిటీతో ఆ అభిప్రాయాలను రాజమౌళి మన మధ్యలోకి రానివ్వరు నువ్వు గతంలో నన్ను అడిగా గుర్తుందా మధు బాహుబలి టూ బాగుంటుందా త్రిబుల్ బాగుంటుందా అని నేను అప్పుడే చెప్పాను అన్ని సినిమాలు బాహుబలిలో అవ్వవు అని త్రిబుల్ ఆర్ సినిమా చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇండస్ట్రీ హిట్ కూడా అవుతుంది కానీ బాహుబలి టూ మాత్రం కాలేదు బాహుబలికి అలా అన్నీ కలిసొచ్చాయంతే రాజమౌళి తీసిన అన్ని సినిమాలు బాగుళ్లు అవ్వాలంటే అవ్వవు ఈ సినిమా రేంజ్ వేరు ఆ సినిమా జోనర్ వేరే మన తెలుగు వీరుల చరిత్రను బాలీవుడ్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు తెలుగులోను ఓవర్సీస్లోనూ మాత్రం ఈ సినిమాకు చరిత్రలో మునుబెన్నడు లేని విధంగా కలెక్షన్లు వస్తాయి తెలుగులో బాహుబలి రికార్డులను కూడా గ్రేట్ చేస్తుంది కూడా బాహుబలికి ప్రపంచం అంతా ఫిదా అయింది అందుకే ఆ రేంజ్ కలెక్షన్లు సాధ్యమయ్యాయి రాజుల కాలం నాటి కథకు ఎవరైనా ఫిదా అవుతారు కానీ తెలుగుల వరకు అలా జరిగే ఛాన్స్లు ఉన్నాయా అంటే ఇప్పటికైతే డౌటే మరి బాలీవుడ్లో రెస్పాన్సు అక్కడ కలెక్షన్ల లెక్కలు చూసిన తర్వాత నా అభిప్రాయం అయితే మారొచ్చు మధు నువ్వు ఒక మాట అడుగుతూ ఉండేవాడివి ఈ సినిమా ఎలా ఉంటుంది అని నీ అభిప్రాయం ఉన్నా అని నేను అప్పుడే ఒక మాట చెప్పాను రాజమౌళి దగ్గర ఓ కళ ఉంది ఉదాహరణకు రాజమౌళికి ఓ చక్కటి కాఫీ చేయడం వచ్చు ఆ కాఫీ ఎలా చేయాలో వాళ్ళ నాన్న విజయేంద్ర వర్మ నేర్పించాడు అయితే కాఫీని కాఫీలాగా అమ్మితే వచ్చేది మహా అయితే పది రూపాయలే కానీ భార్య సోదరుడు వాళ్ళ కొడుకు ఇలా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిన విద్యలను ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అని అనుకుంటాడు దీంతో ఓ మంచి కాంప్లెక్స్ని చూసి దాంట్లో కాఫీ షాప్ను పెట్టాడు ఆ షాపును కంటికి ఇంపుగా భార్యతో అలంకరింపజేశారు వినడానికి వినసంపైన సంగీతాన్ని సోదరుడితో అవసరం అయినప్పుడల్లా సోదరితోనూ సోదరుడి కొడుకుతోనూ మంచి మంచి పాటలు పాడించాడు అలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయించి అందరిని ఆకట్టుకున్నాడు అందులోకి వెళ్ళి మంచి కాఫీ తాగుతూ ప్రజలు తమను తాము మర్చిపోయేలా చేశాడు ఫలితంగా ఒక్కో కాఫీని వంద నుంచి రెండు వందల రూపాయల వరకు అమ్మే ఘనపాటి రాజమౌళి ఇంకా కూల్ కాఫీలు అంటూ రకరకాల వెరైటీలు పెట్టి కాస్ట్ను పెంచుకోగల నేర్పరి అందుకే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొదలైన రాజమౌళి ప్రసారం బాహుబలి వరకు అప్రతిహాసంగా కొనసాగుతూనే ఉందని చెప్పాను ఆర్ కూడా ఈ మ్యాజిక్ను కొనసాగిస్తాడని కూడా చెప్పాను ఇప్పుడు అదే నిజమైంది మొత్తానికి ఇద్దరు హీరోలను సినిమాలో పెట్టుకొని ఎవరి ఫ్యాన్స్కు అన్యాయం చేయకుండా ఏ హీరోను తక్కువ చేసి చూడకుండా షబాస్ అనిపించాడు ఫైనల్గా మధు నువ్వు నా పక్క సీట్లో లేవు అన్న నిజంతో వచ్చే బాధ అయితే ఉంది మధు నిజంగా పక్క సీట్లో సజీవంగా ఉండి ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఉంటామదు నీ ఆత్మకు శాంతి చేకూర్చగాలని కోరుకుంటున్నాను